హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. ఈరోజు నేను కొరియన్ రైస్ రెసిపీ చేస్తున్నాను. ఇది చాలా త్వరగా రెడీ అవుతుందండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ రైస్ రెసిపీలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కిమ్చీ అండి. కిమ్చీ ఫ్రైడ్ రైస్. కిమ్చీని మన ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ మనకి ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ వీడియో లింక్ నేను షేర్ చేశాను, తప్పకుండా చూడండి. వెజ్ కిమ్చీ ఫ్రైడ్ రైస్ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు కిమ్చీని తీసుకున్నాను. ఇలా కిమ్చీని రెడీ చేసుకోవడం వల్ల మనం చాలా రకాల రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు అండి. ఈ కిమ్చీని నేను చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసాను. 1 టీ స్పూన్ చిన్న ముక్కలుగా తరిగిన వెల్లుల్లి. వెల్లుల్లి కాస్త వేగాక ఉల్లికాడలను నేను ఇలా ముక్కల కింద కట్ చేసి తీసుకున్నానండి. తరిగిన ఉల్లికాడల ఈ వైట్ పార్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న కిమ్చీని వేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్నాక 3 నుంచి 4 నిమిషాల పాటు కిమ్చీని వేయించుకోవాలి. మీకు కావాలంటే ఇదే స్టేజ్లో కొద్దిగా క్యారెట్ని కానీ పీస్ని కానీ వేసుకోవచ్చు. నేను ఈ రైస్లో వేరే కూరగాయలను వాడటం లేదు. కిమ్చీ 4 నుంచి 5 నిమిషాలు వేగాక ముందుగానే ఉడికించి పెట్టుకున్న 2 కప్పులు రైస్ని వేసుకోవాలి. నేను రెగ్యులర్ రైస్ని తీసుకున్నాను. రైస్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత తరిగిన ఉల్లికాడలను వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కిమ్చీ ఫ్రైడ్ రైస్ చాలా ఫాస్ట్గా రెడీ అవుతుందండి. ఇది లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇందులోనే 1 కోడిగుడ్డుని బ్రేక్ చేసి వేసుకున్నాను. నేను ఇక్కడ ఫ్రైడ్ ఎగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ వైట్ కొంచెం సెట్ అయ్యాక ఎగ్ యోక్ని ఇలా గరిటెతో బ్రేక్ చేసి కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకున్నాను. ఒకవేళ కనుక మీకు ఎగ్ యోక్ అన్కుక్డ్గా ఇష్టపడితే కనుక వైట్ కంప్లీట్గా కుక్ అయ్యాక ఫ్రైడ్ ఎగ్ని తీసేసుకోవచ్చండి. అన్కుక్డ్ ఎగ్ యోక్ ఇష్టపడని వారు కంప్లీట్గా ఇలా ఎగ్ యోక్ని 2 వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రైడ్ ఎగ్ రెడీ అయిపోయిందండి. తయారు చేసుకున్న కిమ్చీ ఫ్రైడ్ రైస్ని నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. కొద్దిగా రోస్ట్ చేసుకున్న నువ్వులని ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాను. మనం రెడీ చేసుకున్న ఈ ఫ్రైడ్ ఎగ్ని ఈ కిమ్చీ ఫ్రైడ్ రైస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. కిమ్చీ ఫ్రైడ్ రైస్ విత్ ఫ్రైడ్ ఎగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా మనకి 10 మినిట్స్లో మనకి కిమ్చీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ బాక్స్ కానీ లేకపోతే డిన్నర్కి కానీ ఈ రెసిపీని మనం చేసుకోవచ్చు. చాలా త్వరగా రెడీ అవ్వడమే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోస్ని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.